ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ముందు ఎన్నో సవాళ్లు, మరెన్నో ఒక రకంగా తలనొప్పులు ప్రస్తుతం ఆయన ముందొచ్చి పడ్డాయి. ఆ వాటన్నింటినీ ఎలా ఎదుర్కోబోతున్నారు, ఎలా ఎదుర్కొంటారు అనే దాని మీద ఇప్పుడు సర్వత్రా సోషల్ మీడియాలో మొదలైన ఒక చర్చ. ఒక పక్క సొంత పార్టీ నేతలే కొత్త కొత్త ఇబ్బందులు తెచ్చిపెట్టడం, ఒక కీలక నిర్ణయం తీసుకొని ముందుకు వెళుతున్న తరుణంలో ఏదో ఒక అడ్డంకి ఆయన కాలికి తగలడం, ఇలాంటి టైంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎలాంటి స్టెప్ తీసుకుంటారు? ఎందుకంటే ముందు ముందు చాలా ఉంది. ఇప్పటికే రెండు కమిటీలు ఇచ్చిన నివేదిక ఆధారంగా హై పవర్ కమిటీ ఒక ఫైనల్ నివేదికను రెడీ చేస్తుంది. 17వ తేదీన తుది సమావేశం జరుగుతుంది. రైతులకు 17వ తేదీ వరకు ఒక ఛాన్స్ ఇచ్చారు. వాళ్ళు ఏమన్నా సూచనలు చేయాలన్నా, వాళ్ళ వినతులు ప్రభుత్వానికి ఇవ్వాలన్నా స్వీకరించడానికి హై పవర్ కమిటీ 17వ తేదీ వరకు సమయం ఇచ్చింది. 20వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు కూడా జరగబోతున్నాయి. 3 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాల్లో హై పవర్ కమిటీ ఈ నివేదిక మీద, అలాగే బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్ నివేదిక, జిఎన్ రావు కమిటీ నివేదిక, వీటన్నిటి మీద క్షుణ్ణంగా చర్చించిన తర్వాత ప్రభుత్వం 3 రాజధానుల అంశానికి సంబంధించి, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకు సంబంధించి, 13 రాజధానుల అభివృద్ధికి సంబంధించి ఒక కీలక నిర్ణయాన్ని అసెంబ్లీ సాక్షిగా ప్రకటించబోతున్నారు. ఇలాంటి తరుణంలో పృథ్వీరాజ్ తీసుకొచ్చిన వివాదం కానివ్వండి, లేదంటే రైతులకు వ్యతిరేకంగా కొంతమంది నేతలు చేస్తున్న వ్యాఖ్యలు కానివ్వండి, వీటన్నిటినీ సరిదిద్దేందుకు ఒక రకంగా తప్పులు చేస్తున్న వాళ్ళందరినీ వెనకేసుకురావాలనే ఉద్దేశం ఎప్పుడు వైఎస్ఆర్సీపీకి ఉండదు. ఎందుకంటే మొన్న ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు కాకినాడలో చేసిన వ్యాఖ్యలు కానివ్వండి, ఇదంతా ఒక పక్క ఏదో ఒక ఆందోళన పరిస్థితి, ఏదో ఒక ఉద్రిక్తం. అమరావతిలో రాజధాని రైతులు ఒక ఆందోళన చేస్తున్నారంటే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడిన వ్యాఖ్యలకు వ్యతిరేకంగా కాకినాడలో జనసేన నేతలు ఆందోళనలు, తిరుపతిలో ఎస్విబిసి మాజీ చైర్మన్, మొన్నటి వరకు చైర్మన్గా ఉన్న పృథ్వీరాజ్ రాసలీల ఆడియో బయటకు పడడంతో దానికి సంబంధించి అక్కడ ఆందోళనలు. మొత్తం అంటే నలుమూలల ఎక్కడో ఒక చోట నుంచి ఏదో ఒక ఆందోళన, ఏదో ఒక ఉద్యమం, ఏదో ఒక వ్యతిరేకత. ఇదే టైంలో రాజధానికి సంబంధించి ఒక నిర్ణయం తీసుకోవడం, అధికారులందరూ అక్కడ ఆ ఏర్పాట్లలో, ఆ పనుల్లో నిమగ్నం అవ్వడం, అక్కడ సెక్రటేరియట్ ఎక్కడ ప్రారంభించాలి, ఎక్కడ ఏర్పాటు చేయాలి, ఎందుకంటే 20వ తేదీ తర్వాతే చాలా త్వరగా అక్కడ రాజధాని ఏర్పాటు చేయాలి, పరిపాలన అక్కడి నుంచే ప్రారంభించాలి అనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు వెళ్ళడం. మరోపక్క కర్నూలులో జ్యుడిషియల్ క్యాపిటల్ ఏర్పాటుకు సంబంధించి, హైకోర్టు ఏర్పాటుకు సంబంధించి దాని మీద కసరత్తు చేయడం, అసెంబ్లీ ఇక్కడే ఉంచుతూ ఇక్కడ కూడా లెజిస్లేచర్ రాజధానిగా కంటిన్యూ చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ ఏర్పాట్లు ఏంటి, అలాగే రాజ్భవన్ ఎక్కడ ఏర్పాటు చేయాలి, హైకోర్టు బెంచ్ ఎక్కడ ఏర్పాటు చేయాలి, మినీ సచివాలయాల ఏర్పాటు ఎంతవరకు సమంజసం, సాధ్యమా కాదా, ఇవన్నిటి మీద కసరత్తు చేస్తూ ఉంటున్న టైంలో ఏదో ఒక తలనొప్పి, ఏదో మూల నుంచి ఏదో ఒకటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా జోలు పట్టి అమరావతి పరిరక్షణ సమితి పేరుతో అందరినీ విరాళాలు సేకరించే పనిలో టీడీపీ నిమగ్నమైంది. అటు నుంచి ఆ విరాళాలు సేకరించడం ద్వారా దానికి ఎంత అనూహ్య స్పందన వస్తుంది అని ఖచ్చితంగా వైసీపీ కూడా క్యాలిక్యులేషన్ చేసుకుంటూ ఉండాలి. లేదంటే అక్కడ అనూహ్య స్పందన వస్తుంటే, వాళ్ళకి అనుకూలంగా ఉంటే ఖచ్చితంగా అది వైసీపీకి ప్రతికూల పరిస్థితులు ఏర్పడతాయి. ఇదే టైంలో స్థానిక సంస్థల ఎన్నికలు, ముందు రాబోతున్న స్థానిక సంస్థల ఎన్నికలు, అది కూడా ఒక సవాల్గా మారింది. అమరావతి ప్రాంతాన్ని, దాన్ని కూడా ప్రస్తుతం కార్పొరేషన్గా మార్చాలనే ఉద్దేశంతో అమరావతి ప్రాంతంలో ఎన్నికలు నిలిపివేయాలని చెప్పి ఆల్రెడీ ఎన్నికల కమిషన్కి ప్రభుత్వం రాసిన ఒక లేఖ, దాని మీద ఎలా స్పందిస్తారనేది తెలియదు. ఇలా ఓవరాల్గా మూకుమ్మడి ఏంటంటారు కదా, మూకుమ్మడిగా నలుమూలల వైపు నుంచి ఏదో ఒక ప్రభుత్వం మీద వ్యతిరేకతను వ్యక్తం చేయడానికి ప్రతిపక్షం నానా రకాలుగా ప్రయత్నాలు చేస్తుంది. ఆ ప్రయత్నాలన్నింటినీ కూడా తిప్పికొడుతూ, ఆ ప్రయత్నాలన్నింటినీ ఎదుర్కొంటూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పాలనను అందించడంలో ముందుకు వెళ్తూ ఉన్నారు. ఇవన్నీ జరుగుతున్నాయి కదా అని ఆయన ఇచ్చిన హామీలు కానీ, నవరత్నాలు కానీ అమలుకు సంబంధించి ఏ విషయంలోనూ వెనక్కి తగ్గడం లేదు. అమ్మఒడికి సంబంధించి మన 9వ తేదీన చిత్తూరులో ఆయన ప్రారంభించారు. అందరి అకౌంట్లో 15,000 పడ్డాయి అందరి తల్లులకి, దాన్ని ఫిబ్రవరి 9 వరకు ప్రకటించారు. అలాగే మిగిలిన అన్నీ కూడా, పింఛన్లు కానివ్వండి, లేదంటే ఆయన ఏదైతే ఇచ్చారో వైఎస్ఆర్ రైతు భరోసా కానివ్వండి, పెట్టుబడి సాయానికి సంబంధించి ఇవన్నీ కూడా ఆయన జనవరి నుంచి వేస్తూనే ఉన్నారు. పథకాలను, సంక్షేమ పథకాలను అమలు చేస్తూనే ఉన్నారు. 13 జిల్లాల అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం, రైతులకు ఖచ్చితంగా న్యాయం చేస్తామని చెబుతూనే ఉన్నారు. ఇలాంటి టైంలో ఈ తలనొప్పులన్నీ ఆయన ఎలా ఎదుర్కొంటారు, ఈ ఒత్తిడి నుంచి ఆయన ఎలా బయటపడతారు, ఇంకా 20వ తేదీన జరిగే అసెంబ్లీ సమావేశాల అనంతరం రాజకీయాల్లో ఇంకా రసవత్తరమైన మార్పులు వచ్చే అవకాశం ఉంటుంది, రాజధాని మీద ఒక స్పష్టత వస్తుంది కాబట్టి అప్పుడు పరిస్థితుల్లో, ఆంధ్రప్రదేశ్ రాజకీయ పరిస్థితుల్లో ఎలాంటి మార్పులు వస్తాయి, ఇవన్నీ కూడా మనం వేచి చూడాలి. స్టే ట్యూన్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.